కరోనా వైరస్ విజృంభణ పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు విద్యా సంస్థలను తక్షణమే ప్రభుత్వం మూసివేయించాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టెముక్కల సుజాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా స్థానిక ఎర్రగొండపాలెంలోని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో గొట్టెముక్కల సుజాత మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను ప్రభుత్వం పునఃప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు మరియు ఆయా పాఠశాలల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా విద్యార్థిని విద్యార్థులు కరోనా బారిన పడ్డారని ప్రజలందరికీ తెలిసి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారని తక్షణమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జరిగిన ఘటనపై స్పందించి విద్యా సంస్థలను మూసివేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో విద్యా సంస్థల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారికి రెండో విడత కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 10/2/1 అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ ఆదేశం జారీ చేసిందని, దీని ప్రకారం నవంబర్ 30వ తేదీ వరకు విద్యా సంస్థలు పునఃప్రారంభించవద్దని, ఇచ్చిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని, వివిధ దేశాలలో పూర్తి లాక్డౌన్ ఇంకా కొనసాగుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థలు పునఃప్రారంభించడంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న విద్యార్థిని విద్యార్థులు మరియు ఆయా విద్యా సంస్థల సిబ్బంది ద్వారా రాష్ట్రంలో విపరీతమైన కేసులు నమోదవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదని, పాఠశాలలు పునఃప్రారంభించిన ఆయా విద్యా సంస్థల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రభుత్వం కనీస వేతనం ప్రకటించి ఆదుకోకపోతే ఆకలి చావులు పెరిగే ప్రమాదముందని సుజాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి పాఠశాలలు ఓపెన్ చేయడం అనేది పిల్లల ప్రాణాలకు చెల్లాటమే. మరి పిల్లల ఆరోగ్యం దృష్ట్యా మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వవలసిందిగా దళిత బహుజనుల కోసం రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలాన పలు స్కూళ్ళల్లో కరోనా పరీక్షలు చేయగా మరి విద్యార్థినులకు అలాగే స్కూల్ సిబ్బందికి కూడా కొంతమందికి పాజిటివ్ రావడం జరిగింది. మరి ఈ యొక్క సమయంలో స్కూళ్ళు పెట్టడం అంటే కరోనాని మరి పూర్తిగా ఇంకా విజృంభించే అవకాశం కల్పించినట్టే. కనుక స్కూళ్ళు తక్షణమే మూసివేయించాలని, అధికారులు ఆదేశాలు జారీ చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కరోనా వైరస్ని పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితులలో మరి పిల్లల స్కూళ్ళకు పంపించడం అంటే మరి తల్లిదండ్రులకు భయాందోళనకు గురి చేయలేదు తప్ప మరొకటి కాదని తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేసే ఉపాధ్యాయులకు మరి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి జీతాలు లేక ఈ యొక్క లాక్డౌన్ లో ఎన్నో కష్టాలు పడుతూ మరి కొన్ని చోట్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. మరి ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల శ్రద్ధ చూపించి ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలని దళిత బహుజనుల కోసం రాష్ట్ర మహిళా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను.